గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసీ బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనలో క్వాలిటీస్ కోసం చెప్పాలి అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏం చెప్తారు సార్? చంద్రబాబు గారిలో ఆయన పని రాష్ట్రండి. ఆయన వయసు ఎంత, మరి ఆ వయసులో ఆయనతో కలిసి పని చేయలేం, మన వయసు కూడా ఆయనతో పరిగెత్తలేం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎన్నో జన్మల అదృష్టం. సార్, మొన్న పనిచేసే వ్యక్తులను ఆయన ప్రేమించినట్టు ఇంకెవడ ప్రేమించారు. మొన్న ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చారు సార్ ప్రచారానికి చంద్రబాబు గారు. సో ఆ మండు టెండర్లో ఆయన ఆ ఎనర్జీని చూడగానే మీకేమనిపించింది? అదే కదా చెప్తున్నాను, మరి ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అంటే ఇది వరకు దేవతలు అమృతం తాగేవారు, మరి మా చంద్రబాబు నాయుడు గారు ఏం అమృతం పుచ్చుకుంటున్నారో తెలియదు. కానీ కాదు సార్, మీరు దగ్గరగా ఉండే నాయకులు కదా, ఆయన హెల్త్ సీక్రెట్ కనుక్కోవాలి. సీక్రెట్ అన్ని కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు. ఆయన ఫుడ్ చెప్తారు అంతా మేడం మెయింటైన్ చేస్తారు. హెల్త్ సంబంధించిన ఫుడ్ ఎవరైతే చేసేవారు ఉన్నారో సిస్టమేటిక్గా న్యూట్రిషన్ సిస్టంలో డాక్టర్ అడ్వైస్తో హెల్త్ ఆయన ఫుడ్ అంతా కూడా. ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. మనం ఉన్నామంటే ఏదైనా టక్కన నాలుగు లాగొద్దు మనకి. ఓకే, ఆయనకి అసలు నాలుగే. ఇంకా సిన్సియర్గా ఏ టైంకి తినాలో తింటారు. కాఫీ టీలో అలవాటు లేదు కదా సార్ ఆయనకి? టీ ప్రేమగా తాగుతారు, రెండు సార్లు తాగుతారు రోజుకి. చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్, అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం. కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు. ఒక సంవత్సరం రెండు ఏళ్ళ తర్వాత లోకేష్ గారిని సీఎంని చేయబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తుందండి. పెద్ద విషయాలు నా ఆలోచనలు లేవండి, నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారా సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత. కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇంకా కుక్కల బోళ్ళు మరుగుతుంటాయండి, ఆ వైసీపీ కుక్కల రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోకలేదు. సార్, ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏమైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు పెట్టింది. అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది, తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో. మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తాం. 2029లో లోకేష్ గారిని అప్పుడైనా ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అప్పుడు ప్రజల పరిస్థితిని బట్టి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని బట్టి. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్లో ఉంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా, అంటే ఈ స్నేహబంధం ఈ మధ్య ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాను, మీరు భావిస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? ఆయన ఇష్టం వచ్చిన రోల్లో ఎలాగున్నా మేము అభినందిస్తాం. అంటే కాదు సార్, పలానా అయితే బాగుంటుంది కూటమి అన్నదో, అందుకని ఆయన భాగస్వామి, ఆయన నచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకుని ఎలా ఉంటే అలాగా, దాన్ని మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ అండర్స్టాండింగ్ని అంటే మీరు దగ్గర నుంచి చూశారు కదండి, ఎలా అనిపించింది సార్? ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు. ఇద్దరు పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు ఇద్దరు, ఈ పరిపాలన పారదోలాలని ఆలోచించే వ్యక్తులు ఇద్దరు. అందుచేత మైండ్ ఇద్దరిదే ఒకే విధంగా ఉంది కాబట్టి కరెక్ట్గా కలిసింది. ఇది ఒక 20 ఏళ్ళు బంధం ఉంటుంది, అందులో తేడా లేదు. సార్, మంత్రి కాబోతున్నారట మీరు? బయట జనాలు అంటే మీ అభిమానులు కానీ జనాలు కానీ అనుకుంటూ ఉన్నారు, అంటే ఎమ్మెల్సీ అయిన తర్వాత వర్మ గారు మంత్రిగా కూడా ఉండబోతున్నారు. నేను ఇందాకనే చెప్పాను మీకు, ఇద్దరు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వర్మ గారి యొక్క సేవలు కానీ, వర్మ గారి యొక్క అవసరం కానీ, వర్మ గారి యొక్క పని కానీ ఎక్కడ అవసరం వాళ్ళు నిర్ణయిస్తారు, అక్కడ సంతోషంగా పనిచేస్తారు. అంటే ఒకవేళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి మీకు నచ్చిన పోర్ట్ఫోలియో మీరు తీసుకోండి అని అంటే ఏది ఎంచుకుంటారు? నేను చెప్తున్నాను, నా అవసరం ఇద్దరు అధ్యక్షులకి, నేను ఎక్కడ ఉపయోగపడతాను అనే ఆలోచన వాళ్ళిద్దరికీ ఎలా కలిగితే ఆ కలిగిన ఆలోచన ప్రకారం ఉంటాను.
మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటారా? అంటే ఎమ్మెల్యేలు అంటే నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యేలు ఎక్కువ ప్రజల్లో ఉంటారు, ఎమ్మెల్సీలు కొంచెం తక్కువ ఉంటారు. నేను ఎమ్మెల్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాడు, నేను చనిపోయే వరకు ప్రజల్లోనే ఉంటాం, అందులో తేడా లేదు. సార్ అంటే 22 ఏళ్ళుగా మీరు జనంలో ఉన్నారు, అంటే జనంకి ఎక్కువ అందుబాటులో ఉండడం వలన జనం ప్రేమ మీ మీద ఎక్కువ ఉందా, లేకపోతే జనంకి ఎక్కువైనా సహాయపడుతూ ఉంటారా, ఏంటి? నేను సహాయం ఒకటి, కష్టంలో ఎక్కువ ఉంటాను, అందుబాటులో ఒకటి. నా గురించి అతని టైం వేస్ట్ అవ్వదు. నేను 7 గంటలకల్లా పిఠాపురాన ఉదయం ఆఫీస్లో ఉంటాను, రాత్రి 9 వరకు. ఈ మధ్య సమయంలో 3 మండలాలు 2 టౌన్లు కూడా నేను టచ్ చేస్తాను. ఎవరైనా సమస్య ఉంది గ్రామంలో అంటే వాళ్ళని పిలిపించుకున్నాను, నేనే గ్రామంలోకి వెళ్తాను. సార్ చంద్రబాబు గారి దగ్గర నుంచి మీకు ఎమ్మెల్సీ హామీ అనేది మాట అయితే మీకు వచ్చింది, అంటే ఒక హామీ వచ్చింది, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమైనా హామీ ఏమైనా వచ్చిందా? ఆయన కూడా చాలా నీతి నిజాయితీ వాస్తవాన్ని ఒప్పుకునే మనిషి అండి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఆయన సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉంటుంది, అందులో తేడా లేదు. చాలా మీటింగ్లో చెప్పారు ఆయన. అంచేత అంటే మనం కూడా నిష్కల్మషంగా నిస్వార్థంగా కసితో అత్యధిక మెజార్టీ రావడానికి నేను, నా భార్య, నా కొడుకు అందరం కలిసి పనిచేస్తాం, నా తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఎవడు ఎన్ని కుక్కలు మురిగినా మాకు సంబంధం లేదు, కానీ మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు వైసీపీ వాళ్ళు అన్నారని నేను పట్టించుకోను. నా మనస్సాక్షి ఎలా ఉందో అలా వెళ్తాను, అది ఆయనకి తెలుసు. అంచేత ఎవరు పవన్ కళ్యాణ్ గారు అవునని, చంద్రబాబు నాయుడు గారు అవునని నన్ను, నేను ఎక్కడ ఉపయోగపడతాను అన్నది అలా ఆలోచన చేసుకున్నప్పుడు అక్కడ నేను పనిచేస్తాను. సార్ కొంతమంది ఈ మధ్య చాలా ఒక క్వశ్చన్ అయితే చాలా ఎక్కువగా రైజ్ చేశారండి, పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప కథానాయకుడు, అలాగే ఒక అద్భుతమైన జనాకర్షణ ఉన్న నాయకుడు, ఆయన కోసం చిన్న చిన్న టీవీ ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఒక ఓటమి భయం మొదలవడం వలన దాంతోనే టీవీ ఆర్టిస్టులు కావచ్చు, జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చి పవన్ గారికి సపోర్ట్ చేయమని ఓటేయమని ప్రచారం చేశారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది ప్రజలు కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయండి. అలాంటిది ఏమంటే ఎలా ఉంటుంది అంటే, ఒక సీనియర్ సెలబ్రిటీ సినిమా యాక్ట్ రావడం వలన ఆయన దగ్గర పెరిగిన టీం చాలా ఉంటుంది. ఆయన కనుసైగితో, ఆయన మాటతో, ఇప్పుడు ఆయన ఎవరో భుజమే చేసేయడం కూడా ఆర్టిస్ట్ని 10 మంది పెట్టుకుంటారు. ఆ కృతజ్ఞతతో వాళ్ళు వచ్చి ఓట్లు ఏమి మార్చేస్తారని కాదు, ఏ పవన్ కళ్యాణ్ గారు చెప్పి రాలేదు ఎవడన్నా, ఎవరికాడు వచ్చి ఒక ఊరు తిరిగి వెళ్ళిపోయేవారు, స్వచ్ఛందంగా వచ్చారండి, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా. పవన్ కళ్యాణ్ గారు ఎంత పిలుస్తారు, ఎవరినైనా పిల్లలేదో ఆయన రమ్మనలేదు, ఎవరికాడు వచ్చి వెళ్ళిపోయేవారు, ఒక ఊరు తిరిగేసి వెళ్ళిపోయేవారు. ఆయన కూడా అడిగిన మాట లేదు, ఆయన వెళ్ళి కలిసిన వాస్తవం కూడా లేదు. అంటే ఏదో నేను వచ్చాను, నేను ఆయనకి కనపడాలి, నా ఫోటో ఆయనకి చూపించాలి, నేను పనిచేసాను చెప్పాలన్న ఆలోచనతో ఎవరు రాలేదు. వాళ్ళ మనస్తృప్తికి వచ్చి మా యాక్టర్గా, వాళ్ళ దృష్టిలో యాక్టర్ అంటారు, మేము నాయకుడు అంటాం, గెలవాలన్న ఆలోచనతో వాళ్ళు వచ్చి ఒకసారి సరదాగా చూసుకుని వెళ్ళారు. అది